హరి ఓం శ్రీ గురుభ్యో నమః పరమ గురుభ్యో నమః శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః నరసింహోఖిల జ్ఞానమతధ్వాంత దివాకరః జరిత్యమిత సజ్ఞాన సుఖశక్తిపయోనిధిః కళ్యాణద్భుతగాత్రార్య కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథార్య శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశార్య గుణరాశరే హృద్యార్య శుద్ధ విద్యార్య మధ్వార్య చ నమో నమః నౌమిన్యార్య సుధాదికర్జర మునీన్ శ్రీపాదరాట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధి విహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘుత్తమ గురూన్ వైదగ్ధ్యవారహం నిధీన్ శ్రీ సత్యవ్రత రాఘవేంద్ర మునిపాన్ సద్బోధ సధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్ష పూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యార్య సుధారతాన్ బంధుస్త్వం గురురిష్టదైవతమితి త్వత్పాద పంకేరుహం ప్రాప్తం మహం పరిపాలదేతి సతతం యాచే నిబద్ధాంజలిః చిత్తం మద్గుణదోష చింతన విధౌ నూనం మనాం మా కృతాః శ్రీ సత్యాత్మగురో త్వదంఘ్రియుగలం హిత్వా నమే సద్గతిః విద్యాపీఠ విధాతారం విద్యావారిధి చందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమ సద్గురుం సృష్టిస్థిత్యప్యయేహానియతి ధృషితమో బంధమోక్షాశ్చరస్మాత్ అస్య శ్రీ బ్రహ్మరుద్ర ప్రభృతి సురనరద్వేషశత్రువాత్మకస్య విష్ణోర్వ్యస్తాః సమస్తాః సకల గుణనిధి సర్వదోషవ్యపేతః పూర్ణానందో వ్యయోజో గురురపి పరమశ్చింతరేతం మహాంతం జన్మాద్యస్య యతోన్వరాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవదే ముహ్యంతిరం సూరయః తేజోవారి మృదహం యథా వినిమజోరెత్ర త్రిసర్గో మృషా ధాంధా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి నిగమకల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలరం ముహురహోరసికా భువి భావుకాః యం ప్రౌరజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతరాతరవోపి నేదుస్తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో గ్రంథముదీరజే స్వస్త్యస్తు సతామఖిల సన్మంగళాని సంతు శ్లోకైకశ్రవణ పఠనమత్రేణ కథావక్తుశ్చ శ్రోతృణాం నిఖిలకలికృతకల్మషాపనోదనపటుతరే ధర్మాద్యఖిల పురుషార్థ సాధనే భూతే శ్రీమద్భాగవతే అద్య కథా ప్రారంభే సతి యత్కించిత్ పూర్వ కథా ప్రమేయానువాద హరిహి ఓం హరిహి ఓం హరిహి ఓం. నిమిరాజు ప్రస్తుతం సత్రాన్ని చేస్తూ ఉన్నాడు. అదో అద్భుతమైన కర్మం. సత్కర్మలను చేయడం అనివార్యమైన పరిస్థితి మనిషికి. కర్మలను చేయకుండా అసలు మనిషి ఉండలేదు. ఆ ప్రసంగమే మనిషికి రాదు. ఇలాంటి పని చేయను అని అనుకుంటాడే తప్ప అసలు పని చేయకుండా ఉండను అని ఏనాడు అనుకోడు. నిరంతరం ప్రతిక్షణం తను పనిచేస్తూనే ఉంటాడు. అందులోనూ విశిష్టమైన ప్రసంగాలు ఎదురైనప్పుడు విశిష్టమైన కర్మలను తను చేసి తీరాలి. ప్రస్తుతం అలా తన సత్కర్మను నెరవేరుస్తూ ఉన్నాడు. నెరవేర్చడానికి ఋషులు మునులెందరో కూడా అక్కడ విచ్చేసి ఉన్నారు. అలాంటి ప్రసంగంలో కర్మను గురించి తెలుసుకోవాలి. ఆ కర్మ ఎలా యోగం అవుతుంది, యోగం అంటే ఉపాయం అని అర్థం. మనం కర్మలను చేస్తాం, మనం చేసిన కర్మలు యోగం అవ్వాలి, ఉపాయం అవ్వాలి, ముక్తికి ఉపాయం అవ్వాలి, బంధనానికి ఉపాయం కాకూడదు. మనం చేసిన కర్మలు ముక్తికి ఎలా ఉపయోగపడతాయి, ముక్తికి ఎలా ఉపయోగమవుతాయి. కనుక కర్మలను గురించి తెలుసుకోవాలి. వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, ఈ మూడింటిని తెలుసుకున్న మనిషి వ్యవస్థితంగా కర్మలను చేయగలడు. కనుక దాన్ని మాలాంటి అజ్ఞాని ప్రపంచానికి బోధింపజేయాలనే ఉద్దేశంతో నిమిచక్రవర్తి ప్రశ్నిస్తూ ఉన్నాడు. తన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆవిర్హోత్రుల వారు ఇలా చెప్పారు, కర్మ కర్మ వికర్మేతి
వేదవాదో న లౌకిక వేదస్య చేశ్వరత్మత్వాత్ తత్ర ముహ్యంతి సూరయః. ఎందరో జ్ఞానులు కూడా ఆ కర్మ అకర్మ వికర్మ విషయంలో మోహాన్ని పొందారు, అజ్ఞానం వారికి ఉంది అని చెప్పిన తరువాత, అలాగైతే ఉపదేశించమని సనకాదులను ప్రార్థించినప్పుడు ఎందుకని ఉపదేశించలేదు అంటే వారికి తెలియదు, తెలియక వారు ఉపదేశించలేదు అని కాదు, తెలుసు అయినా కర్మ ఎంత గహనమైనది. ఓ చోట ఆ కర్మ గురించి చెప్పారు, కర్మణ గహనాగతి, కర్మ యొక్క జ్ఞానం చాలా గహనమైనది, దాన్ని తెలుసుకోవడం అసాధ్యమైనది. కనుక అలాంటి కర్మను గురించి ఆ ఆదరం తనకుండాలి, నిమిరాజుకు ఉండాలి. కనుక చెప్పిన క్షణంలోనే, అడిగిన క్షణంలోనే జవాబునివ్వలేదు ఆ సనకాదుల వారు. అయినా వారికి తెలుసు, త్రికాల జ్ఞానులు కదా. ఇక ముందు జాయంతేయులు, ఆ జాయంతేయులలో ఆవిర్హోత్రులు ఈ విషయాన్ని తనకు ఉపదేశించాలి, ఉపదేశించనున్నారు. అంతవరకు ఎందుకని నాకు చెప్పలేదు, ఆ కర్మ గురించి, కర్మ అనే విషయం గురించి తనకు చాలా అద్భుతమైన ఉత్సాహం తనకుండాలి, ఆదరం తనకుండాలి అనే ఉద్దేశంతో కర్మ యొక్క గహనత్వాన్ని తెలపడం కోసం వారు ఉపదేశించలేదే తప్ప కర్మ గురించి తెలియక కాదు. సాధారణంగా మనం అనుకుంటాం వారందరూ యతులు కదా, యతులకు కర్మల గురించి ఏం తెలుసు, విశిష్టమైన కర్మలను అన్నిటినీ పరిత్యజించిన వారు, యజ్ఞయాగాది కర్మలను ఆచరించే అవసరం వారికి లేదు, కనుక కర్మ గురించి వారు చెప్పలేదు అని అందరూ అనుకుంటారు. ఇలాంటి సందర్భంలో శ్రీమదాచార్యుల వారు చాలా అద్భుతంగా వారి గురించి చెప్పారు. అలా ఆ ఉత్సాహం, దాని గురించిన ఆదరం, కర్మ గురించి ఆదరం ఆ నిమి చక్రవర్తిలో కలిగింది. ఆవిర్హోత్రులకు ప్రశ్నించినప్పుడు వారు జవాబు చెబుతూ ఉన్నారు, కర్మ అంటే ఎలాంటిది, ఎంత అద్భుతంగా ఆ కర్మ ఉంటుంది, కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి అని చెబుతూ మొట్టమొదట వికర్మ గురించి ఆవిర్హోత్రుల వారు చెబుతూ ఉన్నారు. వికర్మను అసలు చేయకూడదు, తలచకూడదు, వికర్మను తలచకూడదు అసలు. ఏంటి వికర్మ అంటే ఏంటి, వికర్మ వల్ల జరిగే అనర్థమేంటి, వికర్మ అంటే ఏంటి అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. నా చరేద్యస్తు వేదోక్తం స్వరమగ్నో జితేంద్రియ వికర్మణాహ్యధర్మేణ మృత్యోర్ మృత్యుముపైతి సహా. చాలా విచిత్రమైన ప్రసంగం ఇది. మనం ఏమనుకుంటామంటే చాలా సులభం అనుకుంటాం, సంస్కృతం సులభమే, అయినా ఎన్ని కిటుకులున్నాయో ఆ సంస్కృత భాషలో. ఈ శ్లోకంలో చూడండి ఎలా అర్థం చేసుకుంటాం మనం, నా ఆచరేత్, ఎవరైతే ఆచరించరో వేదోక్తమైన కర్మలను, ఎవరు ఆచరించరో నాన్ని వికర్మ అని అంటారు అని అనిపిస్తుంది. కానీ శ్రీమదాచార్యుల వారు ఎంత చక్కగా దాని గురించి చెబుతూ ఉన్నారు గమనించండి. అజ్ఞః సన్ ఆచరన్ నా, ఇక్కడ నా అంటే ఆచరించని వాడు అని నిషేధం చేయడం లేదు. నా హ్రస్వాంతమైన పదం కాదు ఇది, దీర్ఘాంతమైన పదం, అంటే నా అనే పదం ఇక్కడ. నా ఆచరేత్ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది, నాచరేత్ అని అవుతుంది. నా ఆచరేత్ అప్పుడు కూడా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది, కానీ మనిషికి నా అనేదే మొట్టమొదట తనకు తను గమనిస్తాడే తప్ప, నా అనే పదాన్నే తను గమనిస్తాడు తప్ప, నా అనే పదం ఉండొచ్చు అలా విడదీయవచ్చు ఇక్కడ అని మనిషికి అనిపించదు. అలా ఆ భాగవతాన్ని అపార్థం చేసుకుంటాడు. కనుక శ్రీమదాచార్యుల వారు ఇది న అనే పదం కాదు, నా అనే పదం అని చెబుతూ ఉన్నారు. ఏంటి నా అంటే ఏంటి, పురుషుడు నరుడు అని అర్థం. సరే నరుడు అని అర్థం. వికర్మ అంటే ఏంటి, నాచరేత్ యస్తు వేదోక్తం స్వయమగ్నః అజితేంద్రియః. కర్మలను చేసేటప్పుడు ఆ కర్మ గురించి మనిషి తెలుసుకోవాలి. ఏ కర్మను నేను చేస్తూ ఉన్నాను, ఈ కర్మ వల్ల నాకు లభించేదేంటి, ఈ కర్మను ఎవరికి సమర్పించాలి, ఈ కర్మను అనుభవించేదెవరు, ఇలా ఆ కర్మ చుట్టుముట్టు ఉన్న విషయాలను మనం తెలుసుకోవాలి. ఈ కర్మ ఎలా పూజారూపమవుతుంది, భగవంతునికి ఎలా సమర్పించగలం ఈ కర్మను,
ఈ కర్మ చేసేటప్పుడు ఏ విధానాన్ని అనుసరించాలి, ఎలా చేయాలి, ఎవరిని ఆమంత్రించాలి, ఎవరు పురోహితులు ఉండాలి, హోతా ఎవరు, ఉద్గాత ఎవరు, ఇలా అన్నిటినీ తను ఆలోచించాలి. ఆలోచించి ఒక పనిని చేపట్టాలి. పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని గురించి మనం ఆలోచించి ఈ పనిని ఎలా చేయాలి అని తీర్మానించుకోవాలి. ఆ కర్మను గురించి తెలుసుకోలేక ఆ కర్మను ఆచరిస్తే దానివల్ల ఫలితం ఉండదు. కనుక వేదోక్తం స్వయం అజ్ఞ, వేదోక్తమైన ఆ కర్మ గురించి జ్ఞానం మనిషికి లేదు. సరే, మనిషికి లేదాయే, అయినా కూడా అవిజితేంద్రియ అజితేంద్రియ కర్మను చేసేటప్పుడు సమగ్రంగా కర్మ గురించి తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు, అయినా కూడా జితేంద్రియులై కర్మలను ఆచరించాలి. చూడండి, ఏదో ఒక లౌకికమైన అభద్రమైన ఫలితం కోసం కర్మలను ఆచరించడం కాదు, దేశక్షేమం కోసం కర్మలను ఆచరించాలి, మన సంక్షేమం కోసం కర్మలను ఆచరించాలి, తప్పదు. అయినా కూడా అభద్రమైన ఆలోచనలతో మనిషి కర్మలను ఆచరించకూడదు. ఏదో పదవి కావాలి, ఏదో డబ్బు కావాలి, మరొకరిని హింసించాలి, కొందరి ఆలోచన అలా ఉంటుంది, మరొకరిని హింసించడం కోసం యాగం చేయడం ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అహింస పరమో ధర్మ అని ఏ వేదం చెబుతుందో, ఏ శాస్త్రం చెబుతుందో, అలాంటి శాస్త్రంలో ఉక్తమైన సత్కర్మలను చేయడం ఎందుకోసమని, పరులను హింసించడం కోసమని. హిరణ్యకశిపు తపస్సు చేశాడు ఎందుకోసం, ప్రపంచాన్ని హింసించడం కోసం తను తపస్సు చేశాడు. రావణుడు తపస్సు చేశాడు ఎందుకని, హింసించడం కోసం. కానీ అలా చేయకూడదు కదా. అజితేంద్రియ జితేంద్రియుడై తన ఇంద్రియాలను గెలవాలి. చూడండి, కర్మ చేయడం అంటే తను అధికారి అవ్వాలి, ఆ కర్మ చేయడానికి తను అధికారి అవ్వాలి. అధికారి అవ్వాలంటే ఏం కావాలి, తను జితేంద్రియుడు అవ్వాలి, తన ఇంద్రియాలను తను గెలవాలి. నిషిద్ధమైన మార్గంలో తన ఇంద్రియాలు ప్రయాణించకూడదు, నిషిద్ధ మార్గాన్ని పట్టకూడదు, తప్పు మార్గంలో నడవకూడదు ఇంద్రియాలు, చెడ్డ పనులను చేయకూడదు. అలా ఇంద్రియాలను మనం గెలవాలి. ఇంద్రియాలను గెలిచిన వాడు కర్మలను చేసేందుకు అర్హుడవుతాడు. ఎలాంటి అధికారాన్ని చెబుతూ ఉన్నారో చూడండి. సంధ్యావందనం మనం చేయాలి, యజ్ఞయాగాదులను మనం చేయాలి, అంటే ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి. మన యోగ్యతకు తగినట్లు, మన సామర్థ్యానికి తగినట్లు ఇంద్రియాలను నిగ్రహించుకొని సత్కర్మలను చేయడం ప్రారంభించాలి. అలాంటప్పుడే ఆ సత్కర్మల వల్ల ఫలితం అనేది దక్కుతుంది. అజితేంద్రియ ఎవరైతే ఇంద్రియాలను గెలవకుండా స్వయం ఆ కర్మ యొక్క జ్ఞానం లేకుండా కర్మలను చేస్తే ఆ కర్మలు విహితమైన కర్మలైనా ఆ కర్మ వికర్మ అవుతుంది. చూడండి, విహితమైన కర్మ అయినా అది వికర్మం అవుతుంది. ఆ కర్మ వల్ల మనిషికి అనర్థమే తప్ప ఆ కర్మ వల్ల మనిషికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. కనుక చాలా జాగ్రత్తగా కర్మలను మనం చేయాలి. వికర్మణ హ్యధర్మేణ, వేద విహితమైన కర్మమే, అయినా కూడా జ్ఞానం లేదు, ఇంద్రియ విజయం లేదు. శ్రీమదాచార్యుల వాళ్ళు ఇంకా ఎన్నో విషయాలను ముందు తెలుపుతారు, ఆ విషయాలను ముందు తెలుసుకుందాం మనం. ఈ శ్లోకానికి తగిన అర్థం ఇంత. అలా ఇంద్రియాలను గెలవకుండా ఎవరైతే కర్మలను చేస్తారో ఆ కర్మ వికర్మ అవుతుంది. సత్కర్మ అయినా కూడా ఆ కర్మ వికర్మ అవుతుంది. అలాంటి వికర్మ వల్ల మృత్యోర్మృత్యుముపైతి సహా, మరణించిన తరువాత మళ్ళీ నరకరూపమైన అనర్థం తనకు కలుగుతుంది. రెండు మృత్యుపదాలు ఉన్నాయి ఇక్కడ. అంటే రెండు సార్లు మరణిస్తాడన్న అర్థం కాదు కదా. ఒకటవసారి మృత్యోహో అంటే మరణిస్తాడు, మరణానికి నిదానం అవుతుంది. అలాంటి వికర్మ వల్ల మనిషికి మరణం సంభవిస్తుందే తప్ప ఆయుష్యం యొక్క అభివృద్ధి ఉండదు. చాలా చక్కగా మనం తెలుసుకోవాలి ఈ విషయాన్ని. అలా మరణించిన తరువాత రెండవ మృత్యు అనే పదానికి మృత్యులోకం అంటే యమలోకం అంటే నరకం అని అర్థం. మరణించిన తరువాత నరకంలోనికి వెళ్ళి దుఃఖాన్ని తను అనుభవిస్తాడు. కనుక వికర్మను మనిషి చేయకూడదు. సత్కర్మలను చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మను గురించి మనం తెలుసుకోవాలి.
ఇంద్రియ విజయాన్ని సంపాదించుకోవాలి, ఏకాగ్ర మనస్కులై ఆ కర్మను మనం చేయాలి, చాలా జాగ్రత్తగా మనం ఈ కర్మలను చేయాలి. ఇంతేనా అంటే శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా ఆ విషయాన్ని మనకు నిరూపిస్తారు. వికర్మణ మృత్యోర్ మృత్యుముపైతి అని చెప్పి వేదోక్తమేవ కుర్వాణః నిస్సంగోర్పితమీశ్వరే నైష్కర్మ్యం లభతే సిద్ధిం రోచనార్థం ఫలశ్రుతి. ఈ సందర్భంలో వేదోక్తమైన కర్మను చేయాలి, అయినా ఇంద్రియ జయం లేకుండా కర్మను చేయడం వల్ల ఆ కర్మ కాస్త వికర్మ అవుతుంది అని చెప్పబడింది. శ్రీనివాస తీర్థుల వారు చాలా అద్భుతంగా ఇక్కడ వ్యాఖ్యానాన్ని రచించారు. గీతలో ఏం చెప్పబడింది, ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమో మత యద్భక్త్యా పుండరీకాక్షం స్థవైరర్చేన్నరసదా. స్తోత్రాలతో భగవంతుణ్ణి అర్చించడం, అలాగే పుష్పము మొదలైన సాధనాలతో భగవంతుణ్ణి అర్చించడం ఎలా చేయాలి, భక్తితో చేయాలి. భక్తి అంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానపూర్వకంగా స్తోత్రం చేయడం, అర్చించడం మొదలైన సత్కర్మలను మనం ఆచరించాలి. ఇలాంటి సత్కర్మ ఏమవుతుంది, సర్వధర్మాణం అధికతమ ధర్మ మత, సర్వధర్మాలలో అత్యంత అధికమైన ధర్మం అవుతుంది. ఏ ధర్మం, భక్తిపూర్వకంగా ఆచరించిన ధర్మం. భక్తిని సంపాదించుకోవాలంటే ఇంద్రియజయం ఉండి తీరాలి, భక్తిని సంపాదించుకోవాలంటే జ్ఞానం ఉండి తీరాలి. కనుక భక్తిపూర్వకంగా మనం కర్మలను ఆచరించాలి. స్మరణరహితమైన కర్మ అంటే భగవంతుని స్మరణ లేనిదే మనం కర్మను ఆచరిస్తే ఆ కర్మ కాస్త వికర్మ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మనిషి ఉండాలి అని శ్రీమదాచార్యుల వారు మనకు చెప్పారు. శ్రీనివాస తీర్థుల వారు దాన్ని చాలా అద్భుతంగా వ్యాఖ్యానించారు. వేదోక్తమేవ కుర్వాణః నిస్సంగోర్పితమీశ్వరే నైష్కర్మ్యం లభతే సిద్ధిం రోచనార్థం ఫలశ్రుతిః. అలాగైతే అది కర్మ ఎప్పుడవుతుంది, చేసిన సత్కర్మ కర్మ ఎప్పుడవుతుంది, దానివల్ల ప్రయోజనం ఎప్పుడు మనకు లభిస్తుంది అంటే దాన్ని గురించి భాగవతం చెబుతుంది. వేదోక్తమేవ కుర్మాణః, వేదోక్తమైన కర్మలనే చేయాలే తప్ప వేద నిషిద్ధమైన కర్మలను చేయకూడదు. మొట్టమొదట దాన్ని గమనించాలి. చాలాసార్లు ఈ విహితమైన కర్మలను గురించి నేను ప్రవచనంలో చెప్పాను. వేదములో దేన్ని చేయమని నాకు ఉపదేశించారో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ యతి స్త్రీ పురుష, ఇలా ఎవరెవరికి ఏ ఏ కర్మలను చేయాలని వేదము వేదానుసారి అయిన భాగవతాది గ్రంథాలు ఉపదేశించాయో అలాంటి కర్మలను చేయాలే తప్ప వేద నిషిద్ధమైన కర్మలను చేయకూడదు. మొట్టమొదట దాన్ని మనం తెలుసుకోవాలి. వేదోక్తమేవ ఏవ అనే పదంతో దాన్ని చెబుతూ ఉన్నారు. వేదోక్తమైన కర్మలనే చేయాలి, వేదోక్తం కాని కర్మలను అసలు చేయకూడదు, మొట్టమొదటి నియమం. ఆ తర్వాత నిస్సంగ, సహవాసం ఉండకూడదు, ఎవరి సహవాసం ఉండకూడదు. నేనొక్కనే చేయగలన కర్మ, కొన్ని కర్మలు ఉన్నాయి, తపస్సు చేయడం, కొన్ని కర్మలను ఒక్కరే చేయొచ్చు, కానీ యజ్ఞయాగాదులను చేయడం, జ్ఞానయజ్ఞాన్ని ఆచరించడం ఒకరి వల్ల సాధ్యమవుతుందా, సాధ్యం కాదు కదా. కనుక ఎందరో ఉండాలి. కనుక నిస్సంగ అంటే ఏంటి అంటే ఫల ఆసక్తి ఉండకూడదు, ఫలం పైన ఆసక్తిని పరిహరించుకోవాలి. ఫల సంగం ఉండకూడదు, ఫలాసంగుడవ్వాలి. అసంగుడవ్వాలి అంటే ఫలం యొక్క సంగం ఉండకూడదు, ఫలం యొక్క సహవాసం ఉండకూడదు. అంటే ఇలాంటి ఫలం నాకు కావాలి, అందులోనూ అభద్రమైన క్షుద్రమైన అశాశ్వతమైన ఫలితాలను ఆలోచించకూడదు. నేను ఇప్పుడే చెప్పాను, దేశక్షేమం కోసం, మా సంక్షేమం కోసం, మా ఉన్నతి కోసం, మా జ్ఞానాభివృద్ధి కోసం, భక్తి అభివృద్ధి కోసం, దానం చేయడం కోసం, ఇలాంటి సందర్భాల్లో గృహస్థులైన వారు సకామంగా ఉద్దేశం సరిగ్గా ఉండాలి, సకామంగా కర్మలను చేయొచ్చు. అతిక్షుద్రమైన విషయాలను మనిషి అపేక్షించకూడదు. మొత్తానికి కర్మ చేస్తూ ఉన్నప్పుడు ఫలితం పైన ఆసక్తి, ఫలాల పైన ప్రయోజనం పైన ఆసక్తి మనిషికి ఉండకూడదు. నిస్సంగ అర్పితమీశ్వరే, సర్వసమర్థుడైన భగవంతునికి ఆ కర్మను మనం అర్పించాలి.
చాలా మహత్వమైన మాట, దీన్నే శ్రీమదాచార్యుల వారు ముందు వివరిస్తారు. ఈశ్వరే అర్పితం, చేసిన కర్మను భగవంతునికి సమర్పించాలి. ఎంత మహత్వమైన ఘట్టం అంటే అసలు ఈ ఘట్టాన్ని మనిషి మరవకూడదు, అసలు మరవకూడదు ఈ ఘట్టాన్ని. అంత మహత్వమైన ఘట్టం అది. ఏ చిన్న పనిని చేసినా దాన్ని భగవంతునికి సమర్పిస్తే ఆ చిన్న పనే చాలా పెద్ద ప్రయోజనానికి నిదానమవుతుంది, కారణమవుతుంది. కనుక దాన్ని ఏనాడు మనిషి మరవకూడదు. అర్పితమీశ్వరే నైష్కర్మ్యం లభతే సిద్ధిం రోచనార్థం ఫలశ్రుతి. ఇలాంటి కర్మలను చేసి దాన్ని భగవంతునికి సమర్పించడం వల్ల రెండు అంశాలు ఉన్నాయి. కర్మలను, వేదవిహితమైన కర్మలనే ఆచరించడం, కర్మలను ఆచరించిన తరువాత అభద్రమైన క్షుద్రమైన ప్రయోజనాలను అపేక్షించకుండా ఉండటం, తరువాత ఆ కర్మలను భగవంతునికి సమర్పించడం, అర్పించడం. అర్పించడం అంటే ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను అంటే ఇది భగవంతుని పూజ అని చింతించడం. నేను చేస్తూ ఉన్న కర్మ ఇది భగవంతుని పూజ. నేను భాగవతం చెబుతూ ఉన్నాను. ఈ కథనం కీర్తనం అనేది ఏదైతే ఉందో ఇది భగవంతుని పూజ, చాలా గొప్ప పూజ, పెద్ద పూజ. అలాగే మీరు భాగవతాన్ని వింటూ ఉన్నారు, శ్రవణం చేస్తూ ఉన్నారు. శ్రవణం అనేది కూడా భగవంతుని ఓ అద్భుతమైన పూజ. కనుక ఇలా భగవంతునికి సమర్పించాలి చేసిన పనిని. నిస్సంగ అర్పితమీశ్వరే, ఇలాంటి కర్మ వల్ల ఏం దొరుకుతుంది అంటే సిద్ధిం లభతే, సిద్ధిని తను పొందగలడు, సిద్ధిని పొందుతాడు. ఎలాంటి సిద్ధిని? నైష్కర్మ్యం, కర్మల వలన, కర్మలను చేయడం వలన ఎలాంటి సిద్ధిని మనం పొందలేమో, పొందజాలమో, పొందడం అసాధ్యమో. మోక్షాన్ని పొందడం కర్మల వల్ల సాధ్యమవుతుందా? కేవలం కర్మలను చేయడం వల్ల మోక్షాన్ని పొందడం ఎవరి వల్ల సాధ్యం కాదు. చూడండి, మోక్షాన్ని సంపాదించి పెట్టే అర్హత సామర్థ్యం ఏ కర్మలకు అసలు లేదు. కర్మలు ఇలా ఉన్నాయి, కానీ విచిత్రం ఏంటంటే ఇదే కర్మలను మేము భగవంతునికి సమర్పించినట్లయితే ఆ కర్మకు విశిష్టమైన సామర్థ్యం వస్తుంది. ఏ సామర్థ్యం అది? మోక్షాన్ని సంపాదించి పెట్టే సామర్థ్యం వస్తుంది. అది ఆ కర్మకున్న స్వాభావిక సామర్థ్యమా? కాదు కదా. భగవంతునికి సమర్పితమైనందువలన దానికి ఆ సామర్థ్యం వచ్చింది. కనుక అది భగవంతుని సామర్థ్యం. మోక్షాన్ని ఏమని పిలుస్తారు? నైష్కర్మ్యం అని పిలుస్తారు. అంటే ఏంటి? కర్మల వలన పొందడం సాధ్యం కాదు, మోక్షానికి కర్మలు హేతువులు కావు. కనుక మోక్షం అనేది నైష్కర్మ్యం. అలాంటి నైష్కర్మ్యాన్ని తను పొందుతాడు ఎప్పుడు? చేసిన విహితమైన, వేద విహితమైన కర్మలను భగవంతునికి సమర్పించడం వలన నైష్కర్మ్యమైన, కర్మల వల్ల పొందటం అసాధ్యమైన ఆ మోక్షాన్ని తను పొందగలుగుతాడు. ఇలాంటి అద్భుతమైన విషయాన్ని ఆవిర్హోత్రుల వారు చెబుతున్నారు. ఇక్కడ సందేహం మనకు కలుగుతుంది. అదేంటి? అక్కడక్కడ ఫలితాలు వినబడ్డాయే భాగవతంలో అని మనం విన్నాం. ప్రథమ స్కంధంలో, రెండవ స్కంధంలో ఎన్నోసార్లు మనం విన్నాం. ఆయుష్యం కావాలంటే ఇలాంటి దేవతను, ఆరోగ్యం కావాలంటే ఇలాంటి దేవతను, పదవి కావాలంటే ఇలాంటి దేవతను, మంచి ఇల్లు మంచి పిల్లలు కావాలంటే ఇలాంటి దేవతలను స్మరించుకోవాలి, ధనం కావాలంటే కుబేరుణ్ణి, ఇలా ఒక్కో ఉద్దేశంతో ఒక్కో ఫలాన్ని అపేక్షించి ఒక్కో దేవతను ప్రార్థించాలి, సేవించాలి, ఆరాధించాలి అని భాగవతం చెబుతుంది కదా. విష్ణు సహస్రనామం చదివితే, మీరు వాట్సాప్లో ఎన్నోసార్లు చూసుంటారు, అలా మనం చదవకూడదు. విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఏ ఏ శ్లోకం పారాయణం చేయడం వల్ల ఏ ఏ ఫలం మనకు దక్కుతుంది అని మీరు చూసుంటారు. అలా ఫలితాలు శాస్త్రంలో చెప్పబడ్డాయి కదా. శాస్త్రంలో చెప్పబడిన తరువాత ఇక ఆ ఫలితాన్ని అపేక్షించి ఎందుకని కర్మలను చేయకూడదు? వేదోక్తమైన కర్మలను చేస్తూ ఉన్నాం, ఇలాంటి కర్మకు ఇలాంటి ఫలితం ఉంది అని కూడా శాస్త్రమే చెప్పింది కదా. కనుక ఆ శాస్త్రం చెప్పిన మార్గంలోనే మనం పయనించినట్లు, విరుద్ధం ఆచరించినట్లా కాదు కదా. కనుక ఫలాన్ని అపేక్షించడం ఎందుకని అన్యాయం, ఎందుకని తప్పు అంటే దానికి భాగవతం చెబుతుంది, రోచనార్థం ఫలశ్రుతి. ఆ ఫలితాలను చెప్పింది ఎందుకు?
అశాశ్వతమైన ఫలితాలను శాస్త్రం చెప్పింది ఎందుకంటే రోచనార్థం. ఆ కర్మను చేసే ఆదరం ఉత్సాహం మనిషిలో కలగజేయాలి అనే ఉద్దేశంతో ఆయా ఫలాన్ని అక్కడ చెప్పారే తప్ప ఆ ఫలితాన్ని పొందడానికి ఆ కర్మ చేయాలని కాదు. ఇప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలున్నారు, ఆ పిల్లలు ఇంజెక్షన్ తీసుకోవడం లేదు, వ్యాక్సిన్ తీసుకోవాలి తీసుకోవడం లేదు. అలాంటి సందర్భంలో చాలా మొండి చేస్తూ ఉన్నారు, అసలు మొండి చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు ఏం చెబుతారు, నువ్వు వ్యాక్సిన్ వేసుకుంటే నీకు బిస్కెట్ ఇస్తాను, చాక్లెట్ ఇస్తాను. ఇది కొంచెం వెనుక కాలంలో ఇలా జరిగేది. ఇప్పుడు నువ్వు వ్యాక్సిన్ వేసుకుంటే ఆట ఆడుకోవడానికి మొబైల్ ఇస్తాను అని. అదేంటి అంటే ఇవ్వడంలో తాత్పర్యమా, వ్యాక్సిన్ వేయించుకోవడంలో తాత్పర్యమా? వ్యాక్సిన్ తను వేయించుకోవాలి, ఏదో 5 నిమిషాల వరకు మొబైల్ ఆడటానికి తనిస్తాడే తప్ప కొత్త మొబైల్ కొని ఇస్తామా? లేదు కదా. ఏదో ఒక చాక్లెట్ ఇస్తామే తప్ప దాన్నే తినమని మేము చెబుతామా? లేదు కదా. ఏదో తనకు ఉత్సాహం పుట్టడానికి, ఆధారం పుట్టడానికి అలా చెబుతామే తప్ప చెప్పినంత మాత్రాన నాకు మొబైలే కొనివ్వాలి, నువ్వు అబద్ధం చెప్పావు అని ఎవరైనా అంటారా? లేదు కదా. రోచనార్థం, తనకు రోచనం కలగాలి, రుచి కలగాలి. ఆయుర్వేదం ఔషధం స్వీకరించడం అంటే చాలా చేదుగా ఉంటుంది, ఎవరూ స్వీకరించరు. చిన్న పిల్లవాడు, తనకు తెలుసు అది చేదుగా ఉందని. ఎంత విజ్ఞానమో చూడండి. తల్లి ఔషధం పట్టిస్తూ ఉంది, ఆ ఔషధం చేదుగా ఉందని ఆ పిల్లవానికి తెలుసు. కనుక తను అసలు నోరు తెరవడు, అస్సలు నోరు తెరవడు. అలాంటప్పుడు ఏం చేస్తుంది తల్లి, ఆ నోట్లో కాస్త బెల్లం వేస్తుంది. బెల్లం వేస్తూ ఉన్నప్పుడు నోరుంది తెరుస్తాడు. అలాంటి సందర్భంలోనే ఔషధం వేసేస్తుంది తల్లి. తల్లికి ప్రధానమైన ఉద్దేశం ఏంటి, బెల్లం ఇవ్వడమా ఔషధం వేయడమా? ఔషధం వేయడమే కదా. అలాగే మనం అజ్ఞానులం, బాలకుల్లాంటి వాళ్ళం, పిల్లల్లాంటి వాళ్ళం. మోక్షం కోసం ఇలాంటి కర్మను చెయ్యమని చెబితే అసలు అర్థం కాని వాళ్ళం మనం, ఎందుకని చేయాలి అనేవాళ్ళం. కనుక రుచిని ఉత్పాదించడం కోసం, రుచిని పుట్టించడం కోసం అలాంటి ఫలితాలను శాస్త్రం చెప్పిందే తప్ప అదే ఫలితం అనే ఉద్దేశంతో చెప్పిందని మనం అనుకోకూడదు. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. స్వయం భాగవతం చెబుతూ ఉంది, రోచనార్థం ఫలశ్రుతి, రుచిని ఉత్పాదించడం కోసమే ఆ ఫలశ్రుతి తప్ప మరో ఉద్దేశం కాదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా శ్రీమదాచార్యుల వారు వివరిస్తారో దాన్ని మనం గమనించాలి. సదేవ ఈశ్వరార్పితం కుర్వాణ సిద్ధిం లభతే. వేదోక్తమైన కర్మమే, కానీ ఎలా చేయాలో తెలియదు, ఎలా సమర్పించాలో తెలియదు, ఇంద్రియాలను ఎలా గెలుచుకోవాలో తెలియదు. అలా కర్మను చేస్తే వికర్మ అవుతుంది. కానీ అదే వేదోక్తమైన కర్మ భగవంతునికి సమర్పించినట్లయితే ఆ కర్మ సిద్ధికి సాధనమవుతుంది. అందుకోసం ఓ శ్లోకాన్ని ఉదాహరిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. దీన్ని గమనించాలి, జాగ్రత్తగా గమనించాలి. పురుషులందరూ ఈ శ్లోకాన్ని కంఠస్థం చేయాలి. స్త్రీలందరూ ఈ శ్లోకంలోని తాత్పర్యం ఎప్పుడూ వారి మనసులో దాగి ఉండాలి. ఎల్లప్పుడూ ఈ చింతన వారికి ఉండాలి. ఈ చింతన అద్భుతమైన చింతన, ఆ చింతన వారికి ఉండాలి స్త్రీలకు. అజ్ఞాత్వా కుర్వతః కర్మ స్ఖలనాత్ పాపకారణం తదేవర్పరతో విష్ణవు నైవ పాపారి తద్భవేత్ మనోదోష విహీనస్య నతు దోషవతః క్వచిత్. అజ్ఞాత్వా కుర్వతః కర్మ, జ్ఞానం లేకుండా కర్మను చేస్తూ ఉన్నాం మనం. పరిపూర్ణమైన జ్ఞానం లేదు. కర్మ ఏంటి, కర్మ గురించిన పరిపూర్ణమైన జ్ఞానం మనకు లేదు. అయినా తప్పనిసరి కర్మ చేయడం, కనుక కర్మలను చేస్తూ ఉన్నావు. కనుక సంధ్యావందనం చేస్తావు, భగవంతుని ఆరాధనను పూజను మనం చేస్తావు. కాస్తో కూస్తో ఆ కర్మలను గురించి మనం తెలుసుకోవాలి. ఏ కర్మను చేయడం నేను ప్రారంభిస్తూ ఉన్నానో ఆ కర్మలను గురించి మనం కాస్తో కూస్తో దగ్గరలో ఉన్న విద్వాంసుల దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాలి, అవగాహన కావాలి. ఆ కర్మ గురించిన అవగాహన లేనిదే కర్మ చేసినట్లయితే ఆ కర్మ వల్ల మనిషికి ఫలితం అనేది ఉండదు, అత్యల్పమైన ఫలం ఉంటుంది. అజ్ఞాత్వా కుర్వతః కర్మ
కర్మను గురించి తెలుసుకోకుండా ఆ కర్మను ఆచరిస్తే స్ఖలనా, కర్మను సరిగ్గా చేయలేము. సరిగ్గా కర్మను చేయలేం మనం. ఆ కర్మకు, చేస్తూ ఉన్న కర్మకు ప్రమాదం ఏర్పడుతుంది, స్ఖలనం కలుగుతుంది, స్ఖాళిత్యం కలుగుతుంది, ఆ కర్మ స్ఖలితమవుతుంది, తప్పవుతుంది ఆ పని. పని తప్పైనప్పుడు, తప్పుగా పనిని చేసినప్పుడు పాప కారణం. తప్పుగా పనిని చేశావు కనుక ఆ పని ఎందుకు సాధనమవుతుంది? పాప కారణం, పాప సాధనమవుతుంది. ఆపరేషన్, ఉదాహరణకు నేను చెబుతూ ఉన్నాను, ఆపరేషన్ చేయడానికని ఒకడు సిద్ధమయ్యాడు కానీ ఎలా చేయాలో తెలియదు, తెలియకుండా కర్మ చేస్తూ ఉన్నాడు, ఆ పనిని చేస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది? ప్రాణహాని జరుగుతుంది కదా. నేను నా ఉద్దేశం చంపాలని లేదు, ఆపరేషన్ చేయాలని నా ఉద్దేశం అని అంటే ఎవరైనా దానికి అంగీకరించగలరా? దాన్ని ఆ విషయాన్ని లేదు కదా. అలాగే కర్మను గురించి మొట్టమొదట మనం తెలుసుకోవాలి, సరిగ్గా అవగాహన మనకు ఉండాలి. సరి అయిన అవగాహన ఉన్నప్పుడే ఆ కర్మ వల్ల మనం సరి అయిన లాభాన్ని పొందగలం. కర్మ గురించిన సరి అయిన అవగాహన లేనప్పుడు కర్మను తప్పుగా మనం ఆచరిస్తాం, తప్పుగా ఆచరించినప్పుడు ఆ కర్మ పాపానికి నిదానమవుతుంది, పాపానికి సాధనమవుతుంది. స్ఖలనాత్ పాప కారణం, చేసిన కర్మ పాప సాధనమవుతుంది. వేదోక్తమైన కర్మనే మేము చేసాము కానీ అజ్ఞాత్వ, జ్ఞానం లేకుండా మనం చేసాం, ఎంత గొప్ప హానో చూడండి. అలాగైతే రేపటి నుంచి అసలు మేమెవరూ సంధ్యావనం చేయడానికి సిద్ధం కాము. ఎందుకని? సంధ్యావందనం గురించి మాకు తెలియదు, తెలియకుండా చేస్తే పాపం ఘటిస్తుంది. శ్రీమదాచార్యుల వారి కరుణ చూడండి ఎంత అద్భుతమైనదో. అందుకోసం వారు చెబుతారు, తదేవార్పయతో విష్ణువు నైవ పాపాయ తద్భవేత్. కర్మ గురించిన సరి అయిన అవగాహన నాకు లేదు, అవగాహన లేకుండా కర్మను చేశాను, అలాంటప్పుడు పాప సాధనమవుతుంది. కానీ అదే సందర్భంలో చేస్తూ ఉన్న చేసిన ఆ కర్మను భగవంతునికి సమర్పించినట్లయితే, సమర్పణ అంటే ఏంటి చెప్పాను నేను, స్వతంత్రంగా ఈ కర్మను చేస్తూ ఉన్నవాడివి బింబరూపి అయిన నువ్వే, నాహంకర్త నేను చేస్తూ ఉన్నాను కాదు, నువ్వు చేస్తూ ఉన్నాను, నాహంకర్త హరిహ్కర్త. నీ పూజారూపంగా శ్రవణం కీర్తనం మొదలైన కర్మలను నేను చేస్తూ ఉన్నాను. తత్పూజ కర్మచ అఖిలం తథాపి మత్కర్తా పూజ, అయినా అస్వతంత్రంగా నేను కూడా చేస్తూ ఉన్నాను, స్వతంత్రంగా చేసేది నువ్వే, నీకు అధీనుడనై నేను కూడా ఈ కర్మను చేస్తూ ఉన్నాను. తథాపి మత్కృతా పూజ, ఎలా? నీ అనుగ్రహం కోసం చేస్తూ ఉన్నాను. ఏం కావాలి? నీపైని భక్తి పెరగాలి, నువ్వే ఫలంగా నాకు దొరకాలి, నీ అనుగ్రహం నీ ప్రసాదం నాకు దొరకాలి, అందుకోసమే నేను ఈ కర్మను చేస్తూ ఉన్నాను అనే భావన, దీన్నే పూజ, పూజ అని అన్నారు, దీన్నే సమర్పణ అన్నారు. ఇలాంటి సమర్పణ పూజ అవుతుంది. ఇలా తదేవ అర్పయతో విష్ణువు నైవ దోషాయ తద్భవే, చేసిన కర్మను భగవంతునికి సమర్పించడం వల్ల ఆ కర్మ పాప సాధనం కాదు, పాప సాధనం కాదు. అలాంటి కర్మ వల్ల తగిన పుణ్యం మనకు దొరుకుతుంది. ఎవరికి? మనోదోష విహీనస్య, తనలో మనోదోషాలు ఉండకూడదు. మనోదోషాలుండి ఏదో ఈ శ్లోకాన్ని చదివి, నాహంకర్త హరిహర్త తత్పూజ కర్మచాఖిలం తథాపి మత్కర్త పూజ, శ్లోకాన్ని చదివినంత మాత్రాన అది సమర్పణ కాదు, భావన మనసులో ఉండాలి. భావన మనసులో ఉన్న వేరే వేరే దోషాలు మనిషిలో ఉన్నట్లయితే ఇలాంటి కర్మ వల్ల కూడా మనిషికి ఫలితం దక్కదు. మనోదోష విహీనస్య నతు దోషవత క్వచిత్, మనసులో దోషాలున్నాయో అలాంటి దోషాల వల్ల, మనసులో దోషాలను నింపుకుని కర్మను చేసినట్లయితే ఆ సత్కర్మల వల్ల ఫలితం అనేది అసలు ఉండదు. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఆ మనోదోషాలు? చాలా అద్భుతంగా శ్రీమదాచార్యుల వారు వర్ణించారు. ఆ విషయాలను మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ, అస్మద్ గురువంతర్గత తాత్విక దేవత అంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం, ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః, అక్షరోయో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం.
ప్రీణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం హరి ఓం హరి ఓం హరి ఓం.